మీరు బాధ్యత సెక్యూరిటీ కల్పించాలి ఆ ప్రజల దగ్గరికి ఒక నాయకుడు వెళ్తుంటే ఆపే హక్కు మీకు లేదని చెప్పారు సో అలాగా వీడు వీళ్ళు ఆపి ఎలా ఆపుతారు రోడ్డు మీద తిరగ తిరగనివరా పవన్ కళ్యాణ్ని ఒక సామాన్యమైన పోరాడుకున్న హక్కుడు పవన్ కళ్యాణ్ లేదా ఆయన వస్తాడు రోడ్డు మీదకి ఏం చేస్తారు నడుస్తే వెళ్తాడు ఏం చేస్తారు అప్పుడు ఇంకా ఇంపాక్ట్ అవుతుంది కదా ఆయన యాజెస్గా పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తే ఇంకా మంచిది అడిగాయి ఆయన ఇంకా ఇంకా ఆయన మీద ఏదో ఒకటి చేసే కొద్దీ అతను మీకు నష్టం తప్ప ఆయనకే నష్టం లేదు సో ఇలాంటి బెదిరింపుల కొలకి ఇలాంటి పిచ్చ జీవోలకి భయపడాల్సిన అవసరం లేదు మేము మాకు మాకు ఏమి చేయదని కూడా మా నమ్మకం వీ ఫైట్ ఏదో విధంగా ప్రజలకు వెళ్ళిపోతాం అది మాత్రం డౌటే లేదు నాగబాబు గారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా ఎంపీగా పోటీ చేస్తున్నారా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఎమ్మెల్యేగా చేయాలని ఎంపీగా చేయాలని బట్ పార్టీ నిర్మాణంలో మాత్రం చాలా కష్టపడి పనిచేసి యంగ్స్టర్స్కి లేకపోతే హూ ఎవర్ టాలె ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి నేను ఒక మెట్టుగా ఉపయోగపడటానికి ఇష్టపడుతున్నాను సో అలాంటి సో మీకు ఏ కోరికలు లేవు అసెంబ్లీకి వెళ్ళాలనే పార్లమెంట్కి వెళ్ళాలని లేవు నాగబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు సార్ ఏ లేదు ఇక్కడ ఆస్తి ఏ సినిమా కానీ సినిమా వచ్చిన సినిమాల్లో తను సర్వే అవుతూ మ్యాక్సిమం ఏదో విధంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు ఏదో పార్టీకో లేకపోతే ప్రజలకు ఎవరికైనా ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి ఇస్తాడు లేకపోతే ఏదైనా తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఇస్తారు పర్సనల్ లెవెల్లో హెల్ప్ చేస్తుంటారు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది కళాకారులకి ఉపయోగపడు హెల్ప్ చేస్తుంటారు తర్వాత ఇలా ప్రజల కోసం ఇలా రకరకాలుగా ఒక ఇప్పుడు 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 బాగా కనపడుతుంది మనకి రైతులది దానికి ముందు కూడా ఎన్నో పనులు చేశాడు ఇప్పటిలో ఇళ్ళ కోసం ఇచ్చారు అప్పుడు ఏదో కిడ్నీ బాధితులు ఉన్నారు కదా ఉద్దానం ఉదాహరణ మరియు డబ్బులతో కూడిన వ్యవహారాలు కదా అందరికీ ఏదో విధంగా తన చేతనేంతవరకు ఇచ్చేస్తాడు ఈజ్ ఎ గివర్ అంటే తన దగ్గర ఏదో ఉంచుకోడు